Hi friends, welcome to my channel Kavita Roju, the simple and healthy kitchen. Evaraithe na channel ni chustunnaro, please share cheyandi, subscribe cheyandi, mariyu like cheyandi. Ee roju nenu dosa koncham different way lo chupistanu. Deenni Bombay dosa ani kuda antaru. Daniki kavalsinatvanti dosa batter, next cheese, udikinchinatvanti aalu mukkalga cut chesi pettukunnanu. Next kottimira. Tamata mukkalu, oka tamata tisukoni ila chinna mukkaluga cut chesanu, oka onion, danni kuda chinna mukkaluga cut chesanu, nimmarasam. Next batani tisukunnanu, meeru batani ki badulu, oka vela meeku batani appatikappudu available ga lekapothe migitha vere edaina vegetable unte kuda tisukochu. Karamu, uppu, idi miriyala podi andi. Miriyala podi lo em vesanante, miriyalu, endu mirapakayalu, dhaniyalu, next vellullipayalu, jilakara. Idantha vesi podi kottanu. ఇప్పుడు ఎలా ఏ విధంగా చేస్తానో చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ముందుగా ఫ్రైయింగ్ పాన్ పెట్టాను. కొంచెం వేడెక్కాలి పాన్. ఇందులో ఒక స్పూన్ ఆయిల్ వేసాను. నెక్స్ట్ ఇంకొక స్పూన్. ఇప్పుడు ఇందులో ఇవన్నీ కూడా ఉల్లిగడ్డలు, టమాటాలు, కొత్తిమీర, నెక్స్ట్ ఆలుగడ్డ, ఉడికించినటువంటి ఆలుగడ్డను పీసెస్గా కట్ చేసుకుంది అంతా కూడా వేసేయాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, అన్నీ వేసాను. ఒక్క 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఫ్లేమ్ అనేటటువంటిది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఎందుకండి ఫ్రెండ్స్, అందులో బఠానీలు కూడా వేసేసాను. మొత్తం టోటల్గా కొంచెం అన్నీ కూడా మగ్గనివ్వాలి. ఈ విధంగా మొత్తం అంతా దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు ఇందులో కారము, ఉప్పు, మిరియాలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేసాం కదా, మొత్తంగా కలుపుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, అంతా దగ్గరగా వచ్చేసింది. ఇప్పుడు దీన్ని మనం దింపేసుకుందాము. దీంట్లో లాస్ట్ అండ్ ఫైనల్గా నిమ్మకాయ రసం పిండుకోవాలి. అంతా కూడా నిమ్మకాయ రసం అంతా కూడా కలిపేసాను. ఇప్పుడు మనకు స్టఫింగ్, మనం దోశకు స్టఫింగ్ అంతా కూడా వచ్చేసింది. నెక్స్ట్ దోశ పోసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, దోశ పాన్ పెట్టాను. మీరు నెయ్యి వేసుకొని చేసుకోవాలనుకుంటే నెయ్యి వేసుకొని చేసుకోండి, లేదా బటర్ వేసుకొని చేసుకోవాలనుకుంటే బటర్ వేసి చేసుకోండి. నేను ఇప్పుడు ఆయిల్ వేసి చేస్తున్నాను, చాయిస్ మీకేనండి. ఇదిగోండి ఆయిల్ అంతా రాసేసాను. ఇప్పుడు దోశ పోసుకుందాము. కొంచెం దోశను కాలనివ్వాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు దీనిపైన మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మన మసాలా అంతా ఉంది కదా, దాన్ని అప్లై చేసుకుందాం. ఇదిగోండి మొత్తంగా అప్లై చేశాను. నెక్స్ట్ దీనిపైన మనము చీజ్ చల్లేసుకుందాము. ఇదిగోండి చిన్న చిన్న ముక్కలుగా చేశాను. మీకు ఎక్కువ కావాలి, మసాలా ఎక్కువ రాయాలి అనుకుంటే ఎక్కువ రాసుకోండి, చీజ్ కూడా ఎక్కువగా వేసుకోవాలంటే ఎక్కువగా వేసుకోండి. లాస్ట్ అండ్ ఫైనల్గా మీ దగ్గర మురుకులు కానీ సేవ్ కానీ ఉంటే అవి కూడా వేసేయండి. ఒక 5 మినిట్స్ ఇంకా ఈ దోశనంతా కూడా కొంచెం ఆ చీజ్ కరిగిపోయేంత వరకు ఉండనియండి. ఇదిగోండి ఫ్రెండ్స్, చీజ్ అంతా కూడా కరిగిపోయింది. సో దీన్ని ఫోల్డ్ చేసేద్దాము. మనము ఇట్ సైడ్ నుండి ఫోల్డ్ చేసాం కదా, మళ్ళీ ఇట్ సైడ్ నుండి కూడా ఫోల్డ్ చేసేయండి. సో ఇప్పుడు మనం దీన్ని మధ్యలోకి కట్ చేసుకోవాలి. ఇవ్వండి ఈ విధంగా మధ్యలోకి కట్ చేసుకోవాలి. మనం దీన్ని టమాటా సాస్తో కానివ్వండి, లేదా టమాటా చట్నీ కానివ్వండి, కొబ్బరి చట్నీ కానివ్వండి, పల్లి చట్నీతో కానివ్వండి, లేదా ఇదే విధంగా తినేసినా కూడా సరిపోతుందండి. ఇది బాంబే దోశ. బాంబేలో చేస్తారండి ఈ విధంగా, స్ట్రీట్ ఫుడ్ అంటారు అక్కడ. అందుకే నేను కూడా చేశాను ఇక్కడ. చూడండి, మస్ట్గా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ అండ్ షేర్ మై ఛానల్.